పాన్ ఇండియా మోస్ట్ పాపులర్ మూవీ సలా ట్రైలర్ విడుదలైంది ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు టీజర్ తప్ప ఈ మూవీ నుండి ఎలాంటి ప్రమోషన్ చేయలేదు దానికి ట్రైలర్ తో సమాధానం చెప్పారు మేకర్స్ ఏకంగా మూడు నిమిషాల నలభై ఏడు సెకండ్లు నిడివి ఉన్న భారీ ట్రైలర్ వదిలారు ఈ ట్రైలర్ అదిరిపోయింది సూపర్ డైలాగ్స్ భారీ యాక్షన్ ఎమోషన్స్ తో ట్రైలర్ ని వదిలాడు దర్శకుడు ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు తారాస్థాయిలో పెరుగుతాయి ఇక యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ అదరగొట్టాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్ గా నిలిచింది ఇక ట్రైలర్ సోషల్ మీడియాలో ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది ఇక సలార్ సినిమాలు యాక్షన్ కంటే ఎక్కువగా ఎమోషన్ ఉండబోతుంది కేజీఎఫ్ లో మదర్ సెంటిమెంట్ ఎలాగైతే వర్కౌట్ అయిందో ఇక్కడ ఫ్రెండ్షిప్ అనే సెంటిమెంట్ వాడుకుంటున్నాడు ప్రసాద్ నేల్ ఇన్ని రోజులు సలార్ పూర్తిగా యాక్షన్ సినిమా అని అందులో పైర్స్ తప్ప ఇంకేమీ ఉండవు అని అందరూ అనుకున్నారు ఫ్యాన్స్ అయినా కూడా కేజీఎఫ్ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా లోపల ఎమోషన్ భారీగానే ఉంటుందనే విషయం క్లారిటీగా అర్థమవుతుంది అయితే ప్రభాస్ ప్రశాంత్ ఎలాంటి ఎమోషన్ పండించాడు అన్నది మాత్రం ఇన్ని రోజులు సస్పెన్స్ గానే ఉంది తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్ మెయిన్ టీమ్ బయట పెట్టాడు దర్శకుడు ఈ సినిమా కథ అంతా స్నేహం చుట్టూ తిరుగుతుందని క్లారిటీ ఇచ్చాడు కథ సలార్ అంటూ చెప్పేశాడు ప్రభాస్ తో పాటు ఇందులో మలయాళం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నాడు కథ భారీగా ఉండడంతో రెండు పార్ట్స్ చేయక తప్పలేదని దర్శకుడు తెలిపాడు ఫస్ట్ పార్ట్ లో సగం కథ చెప్పి మిగిలిన పూర్తి కథను రెండో భాగంలో చెప్తామని ఆయన తెలిపాడు డిసెంబర్ ఇరవై రెండున సలార్ మొదటి భాగం విడుదల కానుంది దీని మీద అంచనాలు ఎలా ఉన్నాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్ తో ఆ అంచనాలు మరింత భారీ స్థాయికి పెరిగిపోయాయి మరి ఈ ట్రైలర్ ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి టీజర్ తోనే వంద మిలియన్లు అందుకున్న సలార్ ట్రైలర్ తో దాన్ని మించుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి